ఈసారి ప్రజల్లో ఎలాంటి చేంజ్ కనిపించింది అంటే ఏం గమనిస్తారు ఏం చెప్తారు? చేంజ్ అనేది ఒకవైపు 10 సంవత్సరాలు అధికారంలో ఉన్న పార్టీ కేటీఆర్ కావచ్చు, కేసీఆర్ కావచ్చు, హరీష్ రావు కావచ్చు, ఇప్పటికీ కూడా డబుల్ రూమ్ బెడ్రూమ్ ఇల్లు అనేది 100% ఇచ్చామని చెప్పడంలో వెనక అంతరం ఏంటి? కల్వకుంట్ల కుటుంబము, కల్వకుంట్ల కుటుంబం అల్లుడు ఇద్దరు పచ్చి మోసగాళ్ళు. పోలీసులను అడ్డం పెట్టుకుని రాజకీయాలు చేస్తున్నారు, మమ్మల్ని ప్రజల్లో కలవనివ్వట్లేదు అని చెప్పి ఆరోపణలు చేస్తున్నారు. నా మీద 17 కేసులు పెట్టారు.